పార్టీని కాపాడుకోవాల్సిన పరిస్థితి పార్టీలో సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా వాళ్ళు పార్టీనే అంటిపెట్టుకొని చే జారిపోకుండా చూసుకోవాల్సిన పరిస్థితి అంతకు మించి చెప్పాలి అంటే తెలుగుదేశం పార్టీని బతికించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చిందా పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత అంటే ఖచ్చితంగా అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు దానికి కారణాలు కూడా లేకపోలేదు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీని దెబ్బ మీద దెబ్బ కొట్టే ప్రయత్నాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు పంచాయతీ ఎన్నికల్లో బాగా ఎఫెక్ట్ చూపించడం అందుకే చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ పూర్తిగా చతికిలు పడిపోవడం ఒక రకంగా చెప్పాలి అంటే రాజకీయంగా తెలుగుదేశం పార్టీని సమర్థవంతంగా నడిపించేందుకు కొంతమంది నేతలు తలకిందులుగా తపస్ చేసుకున్న అది వర్కౌట్ అవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతవరకు సహకరిస్తున్నారు ఎంతవరకు ఆయన ఆలోచనలు వర్కౌట్ అవుతున్నాయంటే అది కూడా సరిగ్గా చెప్పలేకపోతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నది ఒకే ఒకటి ఏంటి అంటే నేతల్ని ప్రోత్సహించడం నేతలకు ఒక భరోసా కల్పించడం కార్యకర్తలకు నేతలకు సీనియర్ నాయకులకు జూనియర్ నాయకులు అందరికీ కూడా వాళ్ళు పార్టీ చేజారిపోకుండా వెళ్ళిపోయేలాగా కీలక నిర్ణయాలు తీసుకోవడం అయితే దీనికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారంట ఆల్రెడీ చంద్రబాబు గారు ఎందుకంటే ఇప్పటికే చాలామంది సీనియర్లు ఈ పంచాయతీ ఎన్నికల తర్వాత ఎందుకంటే చాలామంది తమ ఖాతాలో వచ్చారు వైసీపీ సర్పంచ్ అభ్యర్థులు అనుకున్న వాళ్ళు కూడా ఎక్కడికక్కడ వైసీపీ కండవాలు కప్పుకుని వెళ్ళిపోతున్న నేపథ్యంలో వాళ్ళని కాపాడే ప్రయత్నం అలాగే ఉన్న కేడర్ను కూడా వెళ్ళిపోకుండా ఉండే ప్రయత్నంలో పార్టీకి ఆర్థికంగా ప్రోత్సాహం అందిస్తున్న చాలామంది నేతలకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి నుంచే వాళ్ళకి సీట్లు ఖరారు చేసే ఆలోచన చేశారంట ఎందుకంటే సీనియర్లు ఎప్పుడైతే కాపాడే ప్రయత్నం చేశారు ఆటోమేటిక్గా దానికి ఉన్న వాళ్ళ కింద ఉన్న క్యాడర్ కూడా చేజారిపోకుండా కాపాడుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు కాబట్టి ఇమీడియట్గా ఇప్పుడు పార్టీకి ఆర్థికంగా చేయూత అందించే నేతలు ఎవరైతే ఉన్నారో సీనియర్లు కానీ చూ వాళ్ళకి ఇప్పటికి ఇప్పటి నుంచే సీట్లు ఖరారు చేసేస్తాయి అంటే ఈ నియోజకవర్గం మీది ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మీరు ఈ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించుకోండి రేపు టీడీపీ తరఫున ఈ సీట్ మీకే ఖరారు అవుతుందని ప్రధానంగా రాయలసీమ జిల్లాలో అనంతపురం జిల్లాకు చెందిన ఒక నేత ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్నా సరే ఇప్పటివరకు పదవులు అనుభవించలేదు ఇవ్వలేదు దీంతో చంద్రబాబు నాయుడు ఆయన మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారంటే ఆయనతో పాటు ప్రజలతో దగ్గర సంబంధాలు ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో కీలక నేతలు వాళ్ళందరి మీద చంద్రబాబు గారు ప్రత్యేక దృష్టి పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ఆ నేతలని పిలిచి మాట్లాడి వాళ్ళందరినీ ఎప్పటి నుంచే సెటరేట్ చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు అనేది పంచాయతీ ఎన్నికల తర్వాత చాలా అంశాలు తెలుసుకున్నారంట ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది ప్రజల్లో తెలుగుదేశం పార్టీ మనుగడ ఉందా లేదా ఈ భవిష్యత్తు ఏంటి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు అనే ఆలోచనలో ఒక అంతర తర్వాత తాజాగా తీసుకున్న నిర్ణయం ఇప్పటి నుంచే నేతలకు సీట్లు ఖరారు చేయడం మరి ఈ ప్లాన్ ఈ స్ట్రాటజీ ఈ మాస్టర్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది వేచి చూడాలి అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి